కథ చెప్పమన్నారు కదా అని చెప్పేసి నా మీదే లేనిపోనివన్నీ కలిపేసి ఇంట్రడక్షన్లో చెప్పడం సరికాదు సో ఇది కథలు చెప్పుకునే మీటింగ్ కాబట్టి నేను ఇక్కడ రీసెంట్గా వచ్చినప్పుడు నాకు ఒక లాస్ట్ వీక్ ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది ఇక్కడ నేను బయటికి వెళ్లాల్సి వచ్చి ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాను ఆ క్యాబ్ బుక్ చేసుకుంటే ఆ క్యాబ్ డ్రైవర్ పేరు స్టీవ్ వచ్చాడు నేను ఇలా మాస్క్ పెట్టుకొని ఉన్నాను మాస్క్లోంచి అలా గమనిస్తూ ఉన్నాడు అలా కారులోకి ఎక్కగానే మీరు ఇండియా అని అడిగారు అంటే అవును నేను ఇండియా అంటే ఓకే అలా అయితే మీరు చంద్రశేఖర్ లిమిట్ ఏంటో చెప్పకపోతే మీకు రైడ్ క్యాన్సిల్ చేస్తాను అన్నాడు నాకు అర్థం కాలేదు ఏమడుగుతున్నారు అసలు అతను అడిగింది నాకు అర్థం కాలేదు అర్థం కాక మళ్ళీ అడిగాను ఏమడుగుతున్నారు మీరు అంటే చంద్రశేఖర్ లిమిట్ తెలియదా అన్నారు అంటే నాకు అర్థమయ్యి అర్థం కాని టైంలో ఇంకో రెండుసార్లు అడిగాను అసలు అంటున్నది ఏంటి అర్థం కాక అదేంటిది చంద్రశేఖర్ లిమిట్ తెలియకపోవటం ఏంటి అంటే నేను అన్నాను మీరు అంటున్నది ఒక ఆస్ట్రానమర్ చంద్రశేఖర్ లిమిట్ గురించే మాట్లాడుతున్నారా అంటే అవును ఇంకెవరు ఉంటారు చంద్రశేఖర్ లిమిట్ అంటే అదే కదా అది కూడా తెలియదా అని అయ్యో తెలుసండి నేను ఆస్ట్రానమర్నే నేను చంద్రశేఖర్ లిమిట్ మీద రోజు పనిచేస్తుంటాను నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అది ఎందుకు ఇప్పుడు అడుగుతున్నారు అంటే నన్ను నాకు తెలిసిన అందరు సైంటిస్టుల లోపల నా ఫేవరెట్ సైంటిస్ట్ చంద్రశేఖర్ సో ఎవరినైనా ని చూస్తే అబ్బో చంద్రశేఖర్ ఇండియన్ కదా అని ఒక నాకు ఒక ఫీలింగ్ కలుగుతుంది అందుకని నాకు ఇండియన్స్ చూసినప్పుడల్లా ఒక రెస్పెక్ట్ ఉంటుంది కానీ చాలా మందికి ఇండియన్స్ కి అన్ఫార్చునేట్గా చంద్రశేఖర్ గురించి తెలియదు తెలియదుట నేను అది విని షాక్ అవుతున్నాను మీకు తెలుసు కదా అని తెలుసండి అని చెప్పి చెప్తే నాకు రైడ్ తీసుకున్నాడు సో ఇది మనకి చూసుకుంటే అసలు ఒక అమెరికాలో ఉన్న క్యాబ్ డ్రైవర్కి చంద్రశేఖర్ గురించి తెలియటమే కాదు అతని ఫేవరెట్ సైంటిస్ట్ అని చెప్పేసి నేను క్యాబ్ ఎక్కించాలంటే అతను ఆ ప్రశ్న వేశాడు అసలు ఎవరి చంద్రశేఖర్ మనందరికీ బాగా తెలుసా అనుకున్న టైంలో ఇలానే కథ గురించి అంటే అసలు ఈయన కంటే కూడా గొప్పగా చెప్పగలిగిన కథ నాకు ఇంకోటి కనబడలేదు ఈయన ఒక నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో అమెరికా నాసా వాళ్ళు ఒక అద్భుతమైన టెలిస్కోప్ తయారు చేశారు అయితే అంతకు ముందు ఉన్న హబుల్ స్పేస్ టెలిస్కోప్ కంటే కూడా చాలా టెక్నాలజికల్ హైలీ అడ్వాన్స్డ్ టెలిస్కోప్ అది అయితే ఆ టెలిస్కోప్ వేసినప్పుడు అమెరికన్ గవర్నమెంట్ అంది మీరు ఇంత గొప్ప టెలిస్కోప్ తయారు చేశారు కదా దీన్ని లాంచ్ చేసే ముందు దీనికి ఒక మంచి మంచి పేరు పెట్టండి ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టండి అన్నారు అంతకుముందు దాని పేరు ఏఎక్స్ఆర్టీ అడ్వాన్స్డ్ ఎక్స్రే టెలిస్కోప్ అని పెట్టారు అంతే అలా కాదు అందరికి కనెక్ట్ అయ్యేగా ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టండి అన్నారు సరే ఎవరి పేరు పెడదామా అని చెప్పేసి అక్కడున్న సైంటిస్ట్లు డిస్కస్ చేసుకోలేదు వాళ్ళు అన్నారు అసలు ఒక కాంటెక్స్ట్ లాగా మనకు జ జనాలకి ఇచ్చేద్దాము అని చెప్పేసి అమెరికాలో ఉన్న అన్ని పబ్లిక్ స్కూల్స్ లోకి ఈ టెలిస్కోప్ మీద ఒక అద్భుతమైన టెలిస్కోప్ ఇది ఒక ఎక్స్రే టెలిస్కోప్ ఇది బ్లాక్ హోల్స్ అబ్జర్వ్ చేస్తుంది ఇది ఫర్ ఫస్ట్ టైం మనుషులు కనుక్కుంటున్న ఒక గొప్ప టెలిస్కోప్ ఇది దీనికి ఎవరి పేరు ఒక ఎవరో ఒకళ్ళ సైంటిస్ట్ కానీ ఎవరో ఒకళ్ళ మంచి పర్సన్ పేరు పెడదాం అనుకుంటున్నారు ఎవరు పేరు పెట్టాలి అని చెప్పేసి అమెరికన్ స్కూల్ స్టూడెంట్స్ దగ్గర ఒక సర్వే తీసుకుంటే సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఈయనకి చంద్రశేఖర్ పేరు పెట్టాలి అన్నారు అందుకని దానికి ఇప్పుడు చంద్ర ఎక్స్రే టెలిస్కోప్ అని ఒక ముప్పై ఏళ్ళు అయింది ఇంకా బాగా ఇప్పటికీ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ టెలిస్కోప్ ఇన్ ద స్పేస్ అది సో మళ్ళీ ఇక్కడ మనకి ఇండియాలో మన దగ్గర ఈయన పేరు తెలుసు తెలిసి ఉండొచ్చు ఇతను ఏదో చేసిన సైంటిస్ట్ అని ఒక తెలిసి ఉండొచ్చు కానీ ఒక అమెరికా దేశంలో పిల్లల్ని అడిగితే ఒక టెలిస్కోప్ పెట్టాలి అంటే వాళ్ళు ఐన్స్టిన్ పేరు చెప్పలేదు గొప్ప గొప్ప అమెరికన్ సైంటిస్ట్ పేర్లు చెప్పలేదు రిచర్డ్ ఫీమేల్ లాంటి వాళ్ళు అప్పుడు ఇంకా పాపులర్ పీపుల్ వాళ్ళ పేర్లు చెప్పలేదు అందరూ చంద్రశేఖర్ పేరు అన్నారు అలానే స్టీఫెన్ హాకిన్స్ అతని ఫేమస్ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ పుస్తకం రాస్తూ చంద్రశేఖర్ గురించి రాయాల్సి వచ్చినప్పుడు ఇన్ మై డిక్షనరీ ద వర్డ్ చంద్రశేఖర్ ఈ ద టు ద వర్డ్ జీనియస్ ఐఎమ్ సో ఫార్చునేట్ టు మీట్ హిమ్ వన్స్ ఇన్ మై లైఫ్ టైమ్ అని రాసుకున్నాడు స్టిఫెన్ హాకిన్స్ లాంటి గొప్ప సైంటిస్ట్ చంద్రశేఖర్ గురించి రాయాలి అంటే రాసిన పదం ఇది అతని జీవితంలో ఒకసారి కలవటమే నా గొప్ప అదృష్టంగా రాసుకున్నాడు సో ఇంతమంది ఆ ఈయన గురించి ఇలా ఎందుకు చెప్తున్నారు ఇతను అద్భుతమైన జీనియస్ సైంటిస్టా అంతకు ముందు ఎవరు లేరు ఆయన కంటే గొప్ప సైంటిస్టా లేకపోతే ఇతనికి ఎందుకు ఇంత ఇది ఉంది నిజానికి ఆ పేరు చూస్తే మనకు అర్థం అవుతుంది అన్ఫార్చునేట్ గా మనకి చాలా మందికి ఇండియన్స్ కూడా తెలియదు చంద్రశేఖర్ అంటే ఏంటో కానీ అతను ఒక ఇండియన్ సో అతని గురించి మనకి ఎందుకు తెలియదు అంతగా అండ్ ప్రపంచవ్యాప్తంగా అతను ఎందుకు అంత ఫేమస్ అతని కథ ఇవాళ తెలుసుకోవడానికి కేవలం అతను ఒక భారతీయ సైంటిస్ట్ గొప్పవాడని తెలుసుకోవాలా లేదా ఒక మనిషిగా అతని కథ తెలుసుకొని మనం నేర్చుకోవాల్సింది ఏమన్నా ఉంటుందా అనే విషయాన్ని షేర్ చేసుకుందాం అనిపించింది సో చంద్రశేఖర్ మన ఇండియాలోనే పుట్టాడు ప్రస్తుతం అతను పుట్టిన ప్లేస్ పాకిస్తాన్లో ఉంది కాకపోతే ఒక తమిళ్యాన్ అతను పుట్టి చిన్నప్పటి నుంచే ప్రౌడజీ అసలు విపరీతంగా చిన్నప్పటి నుంచే బాగా ప్రతి దాంట్లో ఎక్సెల్ అవుతూ ఇయర్స్ ఇయర్స్కి అతను బిఎస్సి కంప్లీట్ చేస్తున్న టైంలో ఒక అద్భుతమైన పేపర్ రాశాడు ఫిజిక్స్లో పేపర్ రాస్తే ఈ పేపర్ వరల్డ్ వైడ్ కూడా చాలా పాపులర్ అయింది సో ఆ పేపర్ అందరూ చూసేసి అందరూ అసలు ఏంటిది రిజల్ట్స్ బలి అద్భుతంగా ఉన్నాయి స్టాటిస్టికల్ లో వన్ ఆఫ్ ద ఫైనరింగ్ పేపర్ అని చెప్పి చూసేసి ఎవరితను అని చెప్పి చూస్తే అక్కడ తెలిసిన యూనివర్సిటీస్ అన్నిటికీ రాశారు ఎవరి చంద్రశేఖర్ మీ యూనివర్సిటీలో ఎవరు ఉన్నారా అంటే ఎవరు రెస్పాండ్ కాలేదు అయితే అతని ట్రాక్ చేసి తెలిసింది ఏంటి అంటే అతను మద్రాస్ ప్రెసిడెన్సీ కాలేజీలో ఒక అండర్ గ్రా స్టూడెంట్ బిఎస్సి స్టూడెంట్ నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ స్టూడెంట్ సో అలాంటి అతని దగ్గర నుంచి ఇంత పేపర్ వచ్చేసరికి ప్రొఫెసర్ ఫ్లవర్ అని అతను క్యాంబ్రిడ్జ్లో సీనియర్ ప్రొఫెసర్ అతను ఇట్లాంటి వాడు అట్లాగా ఇండియాలో ఒక చోట ఉండటం కరెక్ట్ కాదు గా కేంబ్రిడ్జ్ కి తేవాలి అని చెప్పేసి బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ కి లెటర్ రాశాడు ఇదిగో మీ దేశంలో శ్రీనివాస రామానుజన్ లాంటి ఒక గొప్ప సైంటిస్ట్ ఉన్నాడు మనం ఎలాగో ఆ రామానుజాన్ని కొంచెం లేట్గా డిటెక్ట్ చేయడం వల్ల అతను మిస్ అయ్యాడు మనకి ఇతన్ని మాత్రం మనం గట్టిగా పట్టుకోవాలని చెప్పేసి ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్రిటిష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి లెటర్ రాసేసి చంద్రశేఖర్ ని కేంబ్రిడ్జ్ కి స్కాలర్షిప్ తో పంపించాలి అని చెప్పేసి అతను అప్రూవ్ చేశాడు సో గవర్నమెంట్ అప్రూవ్ చేసింది ఇతను కేంబ్రిడ్జ్ కి వెళ్ళాడు ఆ కేంబ్రిడ్జ్ కి వెళ్లే ముందే త్రూ లెటర్స్ తో ఈయన చేసిన రీసెర్చ్ వర్క్ అంతా కమ్యూనికేట్ చేసుకుంటుంటే అక్కడ కేంబ్రిడ్జ్లో ఇతను వెళ్లే ముందే ఒక పెద్ద పాపులర్ ఫిగర్ అయిపోయాడు అంటే మనం శ్రీనివాస రామానుజ కథ తీసుకుంటే అతను ఏదో ఒక ప్రొఫెసర్ గుర్తుపట్టేసి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాక ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కష్టమైంది అక్కడ రేసిజం వల్ల ఇతని చాలా తక్కువగా చూసి ఇబ్బంది పడ్డాడనేది జరిగింది కానీ ఇతని విషయంలో అతను వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పాపులర్ ఫిగర్ అయిపోయాడు ఎంత పాపులర్ ఫిగర్ అయ్యాడంటే అతని కేంబ్రిడ్జి వెళ్ళగానే జర్మన్ సైంటిస్ట్లు అయిన నీల్స్ బోర్ పాల్ డిరాక్ లేకపోతే మ్యాక్స్ బోన్ ఇలాంటి వాళ్ళందరూ చంద్రశేఖర్ కేబ్రిడ్జ్కి వచ్చాడు కదా అని చెప్పేసి కలవడానికి వాళ్ళందరూ కేంబ్రిడ్జ్కి వచ్చి ఆయనతో కలిసి మీటింగ్స్ తీసుకొని వెళ్ళారు అతని వయసు అప్పుడు ఇరవై ఏళ్ళు సో ఇంత పాపులారిటీ ఉన్నప్పుడు ట్రినిటీ ఫెలోషిప్ అని ఒక ఫెలోషిప్ ఉంటుంది అది కేవలం అంతకుముందు ఇండియాకి శ్రీనివాస రామానుజానికి మాత్రమే వచ్చింది అలాంటి ట్రినిటీ ఫెలోషిప్ కి ఈయన అప్లై చేయకుండానే నామినేటెడ్గా ఆయనకి ఆ ట్రినిటీ ఫెలోషిప్ వచ్చింది అది వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ ఫెలోషిప్ నిజానికి ఇప్పటికీ కానీ తీసుకుంటే నూట యాభై ఏళ్ళ శ్రీనివాస రామానుజం తర్వాత ఇన్నేళ్ళకి తీసుకున్న ఇప్పటిదాకా కేవలం ముగ్గురు ఇండియన్స్కే ఆ ఫెలోషిప్ వచ్చింది అందులో రామానుజం మొదటి వాడు అలా ఒక పదహారు ఏళ్ల తర్వాత చంద్రశేఖర్కే వచ్చింది సో చంద్రశేఖర్ ఏది చేస్తున్నా కేంబ్రిడ్జ్లో బాగా పాపులర్ అయిపోతుంది అతని మీద అందరూ ఇంట్రెస్ట్ గా చూస్తున్న టైంలో అతను మాస్టర్స్ కూడా ఫినిష్ చేసి పిహెచ్డికి రిజిస్టర్ అయ్యాడు కి రిజిస్టర్ చేస్తున్నప్పుడు వాళ్ళ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పేరు సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ అతను ఆస్ట్రానమీ ఫీల్డ్లో అత్యంత రెస్పెక్టబుల్ సైంటిస్ట్ ఆయన ఎందుకు అంత రెస్పెక్టబుల్ అంటే నైన్టీన్ ఫిఫ్టీన్లో ఐన్స్టీన్ జనరల్ థియరీ ఆఫ్ రియలిటీ సాపేక్షిక సిద్ధాంతం అంటారు అది ప్రపోజ్ చేసినప్పుడు దానికి అది ఎవరికి అర్థం కాలేదు అర్థం కాక ఐన్స్టీన్ అడిగారు ఏంటిది అంటే ఇదేదో నాకు అర్థం కాలేదు కానీ ఇది కరెక్టా కాదా ప్రూవ్ చేయడానికి మనకు ఉన్న టెక్నాలజీకి కనీసం రెండు మూడు వందల ఏళ్ళ సంవత్సరాలు పడుతుంది అంటే రెండు మూడు వందల ఏళ్ల దాకా మనకున్న టెక్నాలజీతో నేను చెప్పింది కరెక్టా కాదా ఎవరు ప్రూవ్ చేయలేరు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ సో నేను చెప్పిన థీరీ ఒక గానే చూడండి కానీ దాని ప్రూవ్ అవుతుంది అనే హోప్ నాకైతే ఇప్పటికల్లా లేదు అని చెప్పేసి సైన్స్నే చెప్పాడు ఆ థీరీ మీద అలాంటప్పుడు ఒక నాలుగేళ్లలో ఎడ్డింగ్టన్ అనే సైంటిస్ట్ ఆ థీరీని అర్థం చేసుకొని అది దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాడు ప్రూవ్ చేయటం ప్రయత్నం చేయటమే కాకుండా ఒక ఒక మంచి మోస్ట్ ఇంటెలిజెంట్ సోలార్ ఎక్లిప్స్ ఎక్స్పెరిమెంట్తో నైన్టీన్ నైన్టీన్లో అతను వరల్డ్ మొత్తానికి ఐన్స్టీన్ చెప్పిన జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ కరెక్టే అని చెప్పి ప్రూవ్ చేశాడు సో ప్రూవ్ చేసినప్పుడు అందరూ సైంటిస్టులు అందరూ లేకపోతే మీడియా అందరూ ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళేసి అబ్బో మీరు జీనియస్ సార్ మీరు ఇంత గొప్ప థీరీ ఎలా చెప్పారు ఎలా ప్రిడిక్ట్ చేశారు గ్రావిటీ మొత్తం న్యూటన్ చెప్పిన థీరీ మొత్తాన్ని రివర్స్ చేసేసారు కదా బాగా చేశారు అంటే మీరు తప్పు జీనియస్ని అర్థం చేసుకుంటున్నారు నేను జస్ట్ ఒక థీరీ చేశానంటే కానీ ఎడ్డింగ్టన్ చేసిన ఎక్స్పెరిమెంట్ మాత్రం అది అసలు ఊహ కందన ఎక్స్పెరిమెంట్ నేను నా లైఫ్ ఒక నేను ఎస్టిమేషన్ లో రెండు వందల కానీ ఎవరు కనుక్కోలేరు అనుకునేది ఒక ఈ సైంటిస్ట్ కనుక్కున్నాడు అని చెప్పేసి ఎడ్డింగ్టన్కి క్రెడిట్ ఇస్తాడు సో అంత గొప్ప సైంటిస్ట్ ఎడ్డింగ్టన్ అందుకే అతనికి బ్రిటిష్ ప్రభుత్వం నైట్ హుడ్ ఇచ్చేసి సర్ సర్ ఇచ్చింది సో అతను ఈ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అతనికి చంద్రశేఖర్ చేసిన వర్క్ చేసి చూసి చాలా ముచ్చటేసేసి ఫ్లవర్ని అడిగాడు నీ స్టూడెంట్ అయిన చంద్రశేఖర్ని నాకు ఇస్తావా నేను అతనితో పని చేస్తాను నా కింద పని చేస్తాడు కావాలంటే నువ్వు కూడా కో గైడ్గా ఉండు కానీ నాతో పని చేయించుకుంటాను అని చెప్పేసి ఎడ్డింగ్టన్ చంద్రశేఖర్ని ముచ్చటబడి తీసుకున్నాను సో ఎడ్డింగ్టన్ చంద్రశేఖర్ కలిసిన మొట్టమొదటి మీటింగ్లో ఎడ్డింగ్టన్ చెప్పాడు ఏవైనా నాకు తెలుసు మన ఫస్ట్ టైం కలుస్తున్నా కానీ నేను టూ ఇయర్స్ నుంచి నీ ప్రొఫైల్ అంతా చూస్తున్నాను నువ్వు ఇండియాలో ఉన్నప్పుడు నువ్వు బి బీఎస్సీ చేసేటప్పుడు సబ్ పబ్లిష్ చేసిన పేపర్స్ని నేను చూశాను చాలా అద్భుతంగా ఉన్నాయి ఆస్ట్రానమీలో నువ్వు చేస్తున్న కాంట్రిబ్యూషన్ చాలా బాగుంది యూ విల్ బి ఏ గ్రేట్ సైంటిస్ట్ ఫర్ ద వరల్డ్ అని చెప్పేసి అన్నాడు అంటే అవునా సార్ మీరు నా ఏం పేపర్స్ చూసారో అని అడిగాడు అడిగితే ఇది చూశాను అది చూశాను అని చెప్పి చెప్తే ఇవన్నీ కాదు సార్ నేను కొత్తగా ఇంకొక వర్క్ చేశాను ఆ వర్క్ మీతో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు సరే ఏంటి చెప్పండి అంటాడు అంటే అతను అంటాడు మనం చూస్తున్న నక్షత్రాలన్నీ మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ఇవన్నీ బాగా విపరీతమైన కాంతి ఇస్తున్నాయి కదా సో అవి చాలా గొప్పగా ఎప్పటికీ ఇంత పెద్ద కాంతివిస్తున్నాయి అంటే అవి ఎప్పటికీ నక్షత్రాలనే ఉంటాయి అనుకుంటున్నాము మన విశ్వంలో గనక చూసే కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి నక్షత్రాలు ఎప్పటికీ అలానే ఉంటుంది అనేది ఒక థియరీ అంటే నక్షత్రం ఒక నక్షత్రం అంటే అది ఎప్పటికీ అలానే ఉండుతుంది ఎప్పటికీ అలా వెలుగునిస్తూ ఉంటుంది అనేది అప్పటిదాకా అందరూ నమ్మినే తీరి ఇలానే అనుకుంటారు కదా అని అవును అంతే కదా ఇది ఫ్యాక్ట్ కదా ఇది టెక్స్ట్ పుస్తకాల్లో రాసే ఫ్యాక్ట్ ఇది దీని గురించి ఏం చెప్పబోతున్నావు అంటే లేదు నేను క్వాంటమ్ ని గ్రావిటీని జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీని మూడింటిని కలిపి ఒక కొత్త థియరీ తయారు చేశాను అన్నాడు అంటే ఆ మాట వినేసరికి కి అసలు అర్థం కాలేదు అదేంటి క్వాంటమ్ మెకానిక్స్ అంటే కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్ అది అప్పుడప్పుడే అందరు నేర్చుకుంటున్నారు జనరల్ రిలేటివిటీ అంటే ఇంకొక పెద్ద ఫీల్డ్ అది వేరే సైంటిస్ట్ నేర్చుకుంటున్నారు నువ్వు ఆ రెండింటిని కలిపేసి ఒక థీరీ తయారు చేసావా అన్నాడు అవును తయారు చేశానంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ థీరీ ఏంటో చెప్పు అన్నాడు అంటే ఆ థీరీ ప్రకారం నేను అప్లై చేస్తే ఈ నక్షత్రం అనేది ఎప్పటికీ అలా వెలుగుస్తూ ఉండదు కొన్నాళ్ళకి ఆ నక్షత్రం చనిపోతుంది ఆ చనిపోటంలో అది ఒక బ్లాక్ హోల్ గా ఫామ్ అయ్యే అవకాశం ఉంది సో ఆ బ్లాక్ హోల్ అంటే ఏంటి అంటే ఒక నక్షత్రం తనలో తన పొలాబ్స్ అయిపోయి మమ్మీ కదా మ్యూట్ ఓకే ఓకే సో ఈ థీరీ ఒకటి కనుక్కున్నాను అంటే ఆ థీరీ ప్రకారం ఏంటి అంటే ఈ నక్షత్రం బ్లాక్ హోల్ గా మారిపోతుంది అన్నాడు అంటే అప్పటిదాకా ప్రపంచంలో ఎవరు బ్లాక్ హోల్ అనే పదమే వినలేదు ఇతను ఫస్ట్ కాయిన్ చేసిన పదం ఏంటి ఏమవుతుందంటే దాని గ్రావిటీలో అది కొలాబ్స్ అయిపోయి చుట్టుపక్కల ఉన్నదంతా లాగేసుకుని ఆ విశ్వంలో ఒక పెద్ద డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది అన్నాడు ఈ థీరీ చూసిన ఎడ్డింగ్టన్ లాంటి సైంటిస్ట్ అతను ఇంత గొప్ప ఎడ్డింగ్టన్ గొప్ప సైంటిస్టే కాని అతనికి ఉన్న ఒక లోపం ఏంటంటే అతను రిలీజియన్ని ఒక స్థాయికి మించి పరిగణలోకి తీసుకుంటాడు అతను అంటాడు క్రిస్టియానిటీ ప్రకారము దేవుడు ఈ విశ్వానంతా సృష్టించినప్పుడు మొట్టమొదట సూర్యుడిని నక్షత్రాలని సృష్టించాడు సో దేవుడు మొట్టమొదట సృష్టించిన నక్షత్రాలు ఎప్పటికీ చనిపోవు అని చెప్పేసి బైబిల్లో చెప్పుంది సో నక్షత్రాలు చనిపోయే అవకాశం లేదు అంటాడు అంటే సరే సరే అంటే నేను మీ రిలీజియస్ మైండ్ని మీ రిలీజియస్ ని నేను కౌంటర్ చేయటమని కాదు నేను ఆ లో మాట్లాడట్లేదు నేను చేసిన మ్యాథమెటిక్స్ ఇది నా మ్యాథ్స్ నా థీరీ రెండింటిని అప్లై చేస్తే ఈ థీరీ వస్తుంది దీనిలో ఏమన్నా మీకు ఏమైనా తప్పు కనిపిస్తుందా అని అడుగుతాడు అంటే ఎడ్డింగ్టన్ మొత్తం అది అంతా వెరిఫై చేస్తాడు అసలు ఎడ్డింగ్టన్కి అర్థం కాదు అది ఆ థీరీ కూడా అర్థం కాక ఏం చేయాలో తెలియక సరే నేను నేనే ఆర్గ్యూ ఏం చేయలేను బట్ నేనైతే ఇట్లాగా ఒక నక్షత్రం చనిపోతుంది అన్న సిద్ధాంతాన్ని నేనైతే పరిగణలోకి తీసుకోలేను నా రిలీజియన్ దానికి ఒప్పుకోదు అంటాడు రిలీజియన్ రిలీజియన్లో కూడా నక్షత్రాలని మేము దేవుడిగా చూస్తాము సూర్యుని మేము దేవుడిగా భావిస్తాము సూర్యుడికి నమస్కారం పెట్టుకుంటాం పొద్దున్నే లేచాక సంధ్యావందనంలో కూడా సూర్యుడికి నమస్కారం చేస్తాం అలా అని చెప్పేసి మన ఇంటలెక్ట్ ని తగ్గించుకోవటం కాదు ఒక మనిషిగా మనం చేస్తున్నది ఏదైతే ఉందో మనకి ఎంతవరకు అర్థమైందో అర్థం చేసుకోవాలి అదే కదా ప్రయత్నం నేను అలా అని చెప్పి రిలీజన్కి అగేన్స్ట్ కి వెళ్తున్నాను కాదు కాకపోతే నేను చేస్తున్న థీరీ మాత్రం ఇలా అవుట్పుట్ ఇచ్చింది అంటాడు అంటే ఎగ్డింటకి ఆ చంద్రశేఖర్ జరిగిన ఫస్ట్ ఎన్కౌంటర్ లో ఆ ఆర్గ్యుమెంట్ అయిపోయింది ఎడ్డింగ్టన్ దానికి గా చెప్పడానికి ఏమీ కనబడలేదు ఎందుకంటే మ్యాథమెటికల్ గా చాలా ఫుల్ ప్రూఫ్గా ఉంది తన థియరీ అని చెప్పేసి సరే ఒక పని చేయి నువ్వు కొంచెం దీన్ని బాగా రిఫైన్ చేసేసి దీని మీద ఒక టూ ఇయర్స్ వచ్చే నీకే కరెక్ట్ ఐడియాస్ వస్తాయి అన్నాడు సో నైన్టీన్ థర్టీ త్రీ నుంచి నైన్టీన్ థర్టీ ఫైవ్ దాకా రెండేళ్ళు చంద్రశేఖర్ ఆ థియరీ మీద బాగా పరిశోధన చేసేసి ఏళ్ళు ఇరవై ఏళ్ళే నైన్టీన్ టెన్లో కుట్టాడు ఆయన బాగా పరిశోధన చేసి ఒక ఒక రోబస్ట్ థీరీని ఒకటి డెవలప్ చేసేసి ఎడ్డింగ్ కి చూపిస్తాడు ఎడ్డింగ్టన్ చూసి చాలా ఇంప్రెస్ అయిపోయి అసలు ఇలాగ నువ్వు చేస్తావు అనుకోలేదు ఇది చాలా అద్భుతంగా ఉంది అందుకని చెప్పేసి మనకి ప్రతి రెండేళ్లకి కేంబ్రిడ్జ్లో ఒక మీటింగ్ జరుగుతుంది అది చాలా ప్రెస్టీజియస్ మీటింగ్ ఆ మీటింగ్ లో నీకు మాట్లాడే అవకాశం ఇప్పిస్తాను నువ్వు అక్కడ ఈ మీటింగ్ లో ఇది ప్రజెంట్ చెయ్యి అంటాడు ఆ మీటింగ్ అంటే ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్లు అందరినీ టాప్ ఆఫ్ ది ఫీల్డ్ అందరినీ తీసుకొచ్చి ప్రతి రెండేళ్లకి కేంబ్రిడ్జ్లో జరిపే ఒక మీటింగ్ అది అది అందులో నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకు కూడా అరగంట పావు గంట సేపు పదిహేను నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుంది అందులో ఎడ్డింగ్టన్ అతని ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి చంద్రశేఖర్కి అరగంట టైం వచ్చేట్టుగా చేశాడు సో అరగంట సేపు వచ్చేసరికి అసలు అప్పటికే చంద్రశేఖర్ అంటే చాలా పాపులర్ ఒక యంగ్ ఇండియన్ సైంటిస్ట్ ఒక థర్డ్ వరల్డ్ నేషన్ నుంచి వచ్చిన ఒక సిలేవరీ నేషన్ నుంచి వచ్చిన సైంటిస్ట్ ఇంత బాగా చేస్తున్నాడు అతనికి అరగంట వచ్చింది ఏంటి అని చెప్పేసి ప్రతి వాళ్ళు చాలా క్యూరియస్గా ఆ థీరీ వినడానికి వెళ్ళారు అతను ఆ థీరీ ఎక్స్ప్లెయిన్ చేశాడు బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా క్వాంట మెకానిక్స్ గ్రావిటీని రెండు కలిపి చేయటం వల్ల ఆడియన్స్ లో కూర్చున్న వరల్డ్లో టాప్ సైంటిస్టులు ఎవరికి పూర్తిగా అర్థం కాల క్వాంటమ్ మెకానిక్స్ వాళ్ళకి ఇది ఇది కరెక్టే అనిపించింది వాళ్ళకి ఇది కరెక్టే అనిపించింది కానీ ఓవరాల్ ఐడియా అయితే ఎవరికి రాలేదు అది కాకపోతే అతను ఇచ్చిన రిజల్ట్స్ కి అందరూ షాక్ అయిపోయి చాలా ఎప్రిషియేట్ చేశారు అతను ఆ మీటింగ్ అయిపోయి అలా కూర్చోగానే ఎడ్డింగ్టన్ లేచేసి ఇతని ఇంట్రడ్యూస్ చేసిన అతను కాబట్టేసి ఎడ్డింగ్టన్ లేచేసి ఆ మీటింగ్ను అందుకుంటాడు అందుకని ఇదిగో ఇతను చంద్రశేఖర్ ఇండియా నుంచి వచ్చాడు సౌత్ ఇండియా నుంచి వచ్చాడు వచ్చినప్పుడు అతను ఏదో రామానుజన్ లాగా అంత గొప్పవాడు అవుతాడనుకొని నేను ట్రినిటీ ఫెలోషిప్ ఇప్పించి మరీ తీసుకొచ్చాను మీ అందరికీ తెలుసు ఇతను చాలా గొప్పవాడు అనుకుంటున్నారు కానీ ఇతనికి ఫిజిక్స్లో ఎలాంటి అవగాహన లేదు మ్యాథమెటిక్స్లో ఎలాంటి అవగాహన లేదు అన్నిటికంటే ముఖ్యంగా ఒకళ్ళు చెప్పిన మాట వినే లక్షణం లేదు ఇతను చెప్పిన థీరీ మొత్తం కంప్లీట్గా రాంగ్ అది ఆయన నా స్టూడెంట్ అయినప్పటికీ కూడా నేను ఎంతో చెప్పడానికి ప్రయత్నం చేశాను అతను చెప్పినంత అబ్సల్యూట్ రాంగ్ నేను చెప్తే నాతో ఆర్గ్యూ చేస్తాడు నాతో మిస్బిహేవ్ చేశాడు నన్ను చాలా అబ్యూస్ చేశాడు అలా అందుకని చెప్పేసి మీటింగ్ ఇచ్చాను ఇక్కడ నా అని చెప్పేసి మీ అందరినీ కూడా బ్లఫ్ చేయడానికి వచ్చాడు హీఈస్ నాట్ ఎ సైంటిస్ట్ హీస్ నాట్ కేపబుల్ టు బి ఎ సైంటిస్ట్ అని చెప్పేసి ఆ మీటింగ్ లో చంద్రశేఖర్ మాట్లాడిన తర్వాత వెళ్ళేసి గా చెప్తాడు చెప్తే కి అర్థం కాలేదు ఏమవుతుందో ఫస్ట్ అర్థం కాలేదు ఏమవుతుంది మా గురువు గారు నన్ను ఇంత బాగా రెండేళ్ళు నన్ను గైడ్ చేసిన అతను మంది ముందులో ఇంత మంది గొప్ప గొప్ప సైంటిస్టుల మధ్యలో లేపి నన్ను ఇంతకు అవమానిస్తున్నాడు ఏంటి నేను చెప్పింది అని తప్పు ఉంటే నాకు తప్పని చెప్పలేదు నాతో కరెక్ట్ అని చెప్పేసి మీటింగ్ లో నాకు టాక్ ఇప్పించేసి అందరి ముందు ఎందుకు తప్పు అంటున్నాడని చెప్పేసి అర్థం కాక షాక్ అయిపోయారు పెట్టుకుంటే అప్పటికి ఆయన వయసు ఇంకా పాతికెళ్ళే అంత చిన్న వ్యక్తి ప్రపంచ సైంటిస్టులందరికీ గా వెళ్ళటం అంటే అతనికి జీర్ణించుకోలేకపోయాడు పైగా అతను అనటం కాదు అతను చేసిన థీరీని అతనికి సైన్స్ మీద ఉన్న ఒక ని కూడా తప్పని చెప్పేసి బాగా గా ప్రచారం చేశాడు దాని తర్వాత ఎడ్డింగ్టన్ పని పట్టుకొని ప్రపంచంలో ఉన్న సైంటిస్టులు గొప్ప గొప్ప సైంటిస్టులందరికీ ఇతని గురించి పని పట్టుకొని గా రాశారు అలా రాయటంతో ఇతనికి ఉన్న ట్రినిటీ ఫెలోషిప్ క్యాన్సిల్ అయిపోయింది ఇతను బాగా పవర్ఫుల్ కాబట్టి అప్పటికే సర్బిరుదు ఉంది కాబట్టి ఇతనికి నైట్హుడ్ కాబట్టి ఇతనికి ఇంగ్లాండ్ నుంచి పంపించేసేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తీసుకున్నాడు ఎడ్డింగ్టన్ వెళ్ళి కలిశాడు గురుగారు ఏంటిది నేను చేసిన తప్పేంటి నేను మీ దగ్గరే పని చేశాను మనం అనుకున్నాం మనం మీరు మీకు ఈ థీరీ ఇష్టం లేదని చెప్పారు ముందే కానీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా మ్యాథమెటికల్ గానే ఉంది కదా ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే నువ్వు గొప్ప సైంటిస్ట్వే నీకు మంచి టాలెంట్ ఉంది ఒప్పుకుంటాను కానీ ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టు నక్షత్రం చనిపోతుంది అన్న ఒక్క విషయాన్ని తీరించి పక్కన పెట్టు నీ ఫెలోషిప్స్ మళ్ళీ ఇప్పిస్తాను నీకు లోనే ప్రొఫెసర్షిప్ ఇప్పిస్తాను అంట అంటే గురుగారు అలా ఉండదు కదా సైన్స్ మనకు అనుకున్నట్టు విశ్వం ఉండేటైతే నేను విశ్వకర్తనవుతాను మన పని ఒక సైంటిస్ట్గా విశ్వం ఎలా ఉందో చూసి నేర్చుకోవటం తప్ప అది ఇలా ఉండాలి అదే మార్చే శక్తి మనలో లేదు కదా ఎలా చేయమంటారు ఇలాగా అంటే ఆ డిస్కషన్ కూడా పెరిగి పెద్దది ఎడ్డింగ్టన్ కోపం వచ్చేసి నువ్వు దేశం నుంచి వెళ్ళిపోవాలన్నా అది వరల్డ్ వార్ టూ టైమ్ అతని యూరోప్ అంతా చాలా డి గా ఉంది అతనికి తెలిసిన నీల్స్ బోర్ ఇలాంటి వాళ్ళందరూ జర్మనీ వదిలేసి అమెరికాకి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో అలాంటి టైంలో జర్మనీలో ఎక్కడ అప్లై చేసినా కూడా ఆల్రెడీ ఎడ్డింగ్టన్ ఇతని గురించి ఇంత చెత్తగా చెప్పాడు కాబట్టి ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు ఆ వయసులో అతను ఒక పెళ్ళి అయింది ఫారెన్లో ఇరుక్కుపోయాడు ఈ దేశం వెళ్ళడానికి దేశం లేదు ఈ లోపల ఏమైంది మనకి చంద్రశేఖర్ ఎవరో కాదు స్వయాన సివి రామన్ వాళ్ళ మేనలడు సివి రామన్ చంద్రశేఖర్కి మేనమా అయితే అప్పుడు సివి రామన్ కథ ఎలా ఉంది అంటే సివి రామన్ అప్పటికే నోబెల్ ప్రైజ్ వచ్చేసింది బ్రిటిష్ గవర్నమెంట్ అతనికి చాలా హై పొజిషన్ ఇచ్చింది ఐఏఎస్సీకి డైరెక్టర్ చేసింది ఆయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరుకి సివి రామనే డైరెక్టర్గా చేస్తే ఈ వరల్డ్ వార్ టూ టైంలో ఈ జర్మన్ సైంటిస్టులందరినీ రెఫ్యూజీ సైంటిస్టులందరినీ తీసుకెళ్లేసి ఐఏసిలో ఉద్యోగాలు ఇప్పించాడు సివి రామన్ అది బ్రిటిష్ వాళ్ళకి నచ్చల నువ్వేంటి జర్మనీ మా ఎనిమిది దేశం వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నావు ఏంటి ఇవ్వకూడదు అంటే బ్రిటిష్ వాళ్ళు అలా చెప్పారని మండి తెచ్చిన జర్మన్ అందరినీ బ్రిటిష్ సైంటిస్టుల కంటే కూడా హైయర్ పొజిషన్లో అపాయింట్ చేశాడు అందుకే బ్రిటిషర్స్కి మండి అతనికి ఆ ఉద్యోగం నుంచి తీసేసింది తీసేస్తే సివి రామన్నే తీసేస్తే మైసూర్ కింగ్ వచ్చేసి సార్ మీరు గొప్ప సైంటిస్టు బ్రిటిష్ వాళ్ళు బాగా చేశారు మీరు అప్పటికి బాగా జాతీయ ఉద్యమాలు బాగా ఉన్న రోజుల బ్రిటిష్కి ఇంత ఎదురు తిరిగారు కాబట్టి సైంటిఫిక్ ఫీల్డ్ లో మీకు అడిగినంత ల్యాండ్ అడిగినంత డబ్బులు నేను ఇస్తాను మీరు ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టుకోండి అంటే ఐఏఎస్సికి కరెక్ట్గా ఏ ల్యాండ్ ఇచ్చేసేసి రామన్ ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారు ఇవాళ కూడా ఉంది రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు ఆర్ఆర్ఐ అని బెంగళూరులో ఉంది దానికి డైరెక్టర్ గా చేశారు సో అక్కడ ఇదే టైంలో చంద్రశేఖర్ అక్కడ బ్రిటన్ లో బాగా ఇబ్బంది పడి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రెఫ్యూజీగా ఉన్న రోజుల్లో ఇంట్లో వాళ్ళు చెప్పారు సరే మీరు మేనమామే కదా రామన్ అడుగు ఉద్యోగం ఇప్పిస్తాడు అంట రామన్కి లెటర్ రాస్తాడు మామ నాకు ఇట్లా అయింది నాకు ఇట్లా ఇబ్బంది అయింది నీ దగ్గరే ఉన్న రామన్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం ఏమైనా ఇప్పిస్తావా అంటే సివి రామన్ రిప్లై రాస్తాడు నీకు రామన్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగం కాదు కదా కనీసం బెంగళూరుకి వంద కిలోమీటర్లు ఎక్కడ నేను రానికుండా చూస్తాను అంటే అంటే సివి రామన్ అంత మాట రాయడానికి కారణం ఎడ్డింగ్టన్ అందరికీ చంద్రశేఖర్ గురించి నెగిటివ్గా చెప్పడం కారణం ఎంత నెగిటివ్గా చెప్తే అతను ఏదో సైన్స్లో తప్పు చేశాడన్న దానికంటే అతని యాటిట్యూడ్ మొత్తాన్ని నెగిటివ్గా చూపిచ్చేసేసి హీఈస్ నాట్ ఎ సైంటిఫిక్ హీ హీ డోంట్ ఫిట్ టు బి ఏ సైంటిస్ట్ అండర్డ్ లెవెల్లో అందరికీ ప్రచారం చేశాడు ఆ ప్రచారం చేసి విపరీతమైన డిప్రెషన్లో ఉండిపో ఉండిపోయినప్పుడు కొలాబ్స్ అయిపోయాడు కానీ ఎప్పటికీ అతని థీరీ మీద అతను వర్క్ చేయడం ఆపలేదు ఆ థీరీని అంతే ప్రోగ్రెస్ చేస్తున్నాడు ప్రపంచంతా ఎదురే సొంత మేనమామర్ నోబెల్ ప్రైజ్ ఉన్న సైంటిస్టులు వీళ్ళందరూ కూడా అప్పటిదాకా గొప్పగా హై గా చూసిన వాళ్ళందరూ కూడా కనీసం చూసే పలకరించే స్థితిలో కూడా లేకుండా అయిపోతే అమెరికాలో ఓపెన్ హ్యామిర్ అనే సైంటిస్ట్ మందరికి అతను ఆటో బాంబు కనుక్కున్న ప్రాజెక్ట్ గా తెలుసు ఓపెన్ హ్యామర్ అనే సైంటిస్ట్ ఒక పేపర్ రాశాడు ఆ పేపర్ చంద్రశేఖర్ చదివాడు చదివితే చంద్రశేఖర్ ఏదైతే సిద్ధాంతాలని చెప్పాడో అదే సిద్ధాంతాలని అప్పుడు ఏకీభవిస్తున్నట్టు ఆ పేపర్లో ఉంది ఓహో అలా అయితే అమెరికాలో ఎవరో నా థీరీ కరెక్ట్ అని ఒప్పుకుంటున్నారు వాళ్ళకి లెటర్ రాద్దామని చెప్పేసి ఓపెన్ హేమర్కి లెటర్ రాశాడు లెటర్ రాసి ఓపెన్ హేమర్ అన్నాడు ఇది ఏదో కోయిన్సిడెన్స్ కాదు మీరు చెప్పిన థీరీకే నా రిజల్ట్ రావటము నాకు మీ థీరీ తెలుసు నేను మీ థీరీని పట్టుకొని నా థీరీని డెవలప్ చేశాను బేసికలీ నేను రాసిన పేపర్ అంతా మీ థీరీయే దాన్ని కొంచెం మాడిఫై చేసి నేను ఇంకో పేపర్ రాశాను అంటాడు అంటే అవునా అలా అయితే నా థీరీని కరెక్ట్గా అని అంటే ఒప్పుకోవటం ఏంటి అందులో తప్పే ఉంది కంప్లీట్గా కరెక్టే కానీ అన్ఫార్చునేట్గా నేను మీ థీరీని ఫాలో అవుతున్నాను అని బయటికి చెప్పుకోలేను చెప్పుకుంటే మీ కెరీర్ లానే నా కెరీర్ కూడా నాశనం అయిపోతుంది అందుకని చెప్పుకోలేదు సారీ అంటాడు అంటే సరే ఏదైతే ఉందిలే మీరు కస్ట్లీస్ట్ నా థీరీ నా పేరు రావటం ముఖ్యం కాదు ఆ థీరీ కరెక్ట్ అని చెప్పేసి జనాలు నమ్మారు అది చాలు నాకు కాకపోతే నాకు ఇబ్బంది ఉంది నాకు ఉద్యోగం లేదు ఇప్పుడు ఎక్కడ నాకు చాలా కష్టంగా ఉంది మీరు ఏమైనా ఉద్యోగం ఇప్పించగలరా అని అడుగుతారు అంటే మీకు ఉద్యోగం ఇప్పించేది ఏంటి సార్ మీకు అసలు మీరు మా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లెవెల్లో ఉన్న ప్రొఫైల్ ఉంది మీకు కానీ అన్ఫార్చునేట్గా మీద ఉన్న బ్యాడ్ నేమ్తో మీకు ఉద్యోగం ఇప్పించడం కష్టము కానీ ఒక ఒక ప్రొవిజన్ ఉంది ఇప్పుడు యుద్ధం వరల్డ్ వార్ టూలో ఉంది కాబట్టి యూరోపియన్ యూరోప్ సైంటిస్ట్లు అందరినీ ఒక రెఫ్యూజీస్గా తీసుకొచ్చే ఒక ప్రోగ్రామ్ ఉంది మీరు ఆ రెఫ్యూజీ సిటిజన్షిప్ వీసాకి అప్లై చేస్తే మీకు ఇక్కడ తీసుకొచ్చి మీకు ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తామన్నారు సో అంతటి గొప్ప సైంటిస్ట్ అంత గొప్పగా చేసిన అతను అమెరికాకి వెళ్ళడానికి ఒక రెఫ్యూజీగా వీసా అప్లై చేసేసి అక్కడ ఒక యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ఉద్యోగం తెచ్చుకుంటాడు ఆ యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో కూడా ఒక ప్రొఫెసర్గా వెళ్ళే ఇది లేదు ఆయనకి ఒక రెఫ్యూజీగా ఉన్నాడు కాబట్టి ఒక సబార్డినేట్ గా పని చేయాలి అంటే ఒక ల్యాబ్ అసిస్టెంట్ గానో అలాంటి ఉద్యోగం వచ్చింది సో ఇలాంటి ల్యాబ్ అసిస్టెంట్ గా వచ్చిన ఉద్యోగాలకి ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఏం పని చెయ్యాలి అనేది వాళ్ళ చేతిలో ఉండదు వాళ్ళ సూపర్వైజర్ ఏం పనిసే ఆ పని చేయాలి సో అలాగా ఇతని ఆస్ట్రోఫిజిక్స్ అయినప్పటికీ కూడా వేరే పని వచ్చిందని చెప్పేసి ఒక ల్యాబ్లో ధర్మో డైనమిక్స్ మీద పని ఒక డ్యాక్స్లో ఫ్లూయిడ్ డైనమిక్స్ మీద పనిచేయమన్నారు స్టాటిస్టికల్ మెకానిక్స్ ఇలా రకరకాల ఫీల్డ్స్లో ఇతని లైఫ్ లాంగ్ ఇతని కెరియర్ మొత్తం ఒక ఫీల్డ్లో ఉంచకుండా రకరకాల ఫీల్డ్స్లోకి వెళ్తే ప్రతి ఫీల్డ్లో ఇదే స్థాయిలో ఇప్పుడు ఎలా అంటే మాకు చెప్తారు నువ్వు ఏదైనా ఫీల్డ్లో పనిచేయాలి అంటే ట్రై టు వర్క్ ఇన్ ద ఫీల్డ్ వుచ్ చంద్రశేఖర్ డిడ్ నాట్ టచ్ ఎందుకంటే చంద్రశేఖర్ ఒకసారి టచ్ చేసిన ఫీల్డ్ ఏదైనా ఉంటే అందులో ఇంకా ఇంకా పైన చేయడానికి ఏమి లేదు అన్నంత స్థాయిలో అతను పని చేసేసాడు ఆ ఫీల్డ్ మొత్తం మీద సో అలాంటివి కాకుండా వేరే ఫీల్డ్ మీద పని చేయమని ఇప్పటికి చెప్తుంటారు సో ప్రతి ఫీల్డ్ లో ఆ స్థాయిలో వర్క్ చేశారు చేసి నెమ్మది నెమ్మదిగా ఈ లోపల ఎడ్డింగ్టన్ గురించి జనాలకు అర్థమైంది అతను ఎలా అయితే రిలీజియన్ లో పడిపోయి కి అన్యాయం చేస్తున్నాడో అందరూ అర్థం చేసుకున్నారు సో చంద్రశేఖర్ మీద ఉన్న గౌరవం అందరూ అప్పటికి గౌరవం ఉన్నా కూడా బయటికి ఎవరు చెప్పుకోలేని స్థితి అందరూ చంద్రశేఖర్ గొప్ప అని ఒప్పుకున్నారు అతనికి చికాగో యూనివర్సిటీలో సీనియర్ ప్రొఫెసర్ జాబ్ వచ్చింది వచ్చినప్పటికీ కూడా అతను చేసిన వర్క్ మీద పని చేసిన వాళ్ళ మీద పని చేసిన వాళ్ళందరికీ కూడా నోబెల్ ప్రైజ్లు వచ్చేసాయి చంద్రశేఖర్కి నోబెల్ ప్రైజ్ రాలేదు ఎందుకు అంటే మొట్టమొదటిగా చంద్రశేఖర్ అనగానే ఆ పేరు ఓహో ఇతను ఎవరో తప్పు చేశాడు ఇతను ఏదో ఇట్లా ఉంటుంది అతని యాటిట్యూడ్ కరెక్ట్ కాదేమో అన్న ఒక ఎప్పుడైతే ఫస్ట్ ఇంప్రెషన్ అంటారే ఆ ఇంప్రెషన్ సైన్స్ కమ్యూనిటీలో మొత్తం ఉండిపోయింది అతని ఇండియాకి కూడా తర్వాత తిరిగి రాలేకపోయాడు అతనికి పని చేసిన వాళ్ళకి పని చేసినా కూడా నోవెల్ ప్రైజ్ రాలేదు అలాంటిది చివరికి అతనికి డెబ్బై మూడేళ్ల వయసులో నైన్టీన్ థర్టీలో చేసిన పనిది నైన్టీన్ ఎయిటీ త్రీలో అతని నోవెల్ ప్రైజ్ ఇచ్చారు ఏ పనికి మధ్యలో ఇన్ని ఫీల్డ్స్లో పనిచేశారు కదా ఆ ఫీల్డ్కి రాలేదు ఇరవై అప్పుడు చేసిన పనికి ఆయనకి డెబ్బై ఏళ్ళప్పుడు నోబుల్ ప్రైజ్ ఇచ్చారు ఆ నోబుల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు సాధారణంగా ఎవరికైనా నోబెల్ ప్రైజ్ ఇస్తే న్యూస్ పేపర్లలో ఎస్ అవర్ గ్రేట్ అచీవ్మెంట్ గొప్ప సైంటిస్ట్ నోబుల్ ప్రైజ్ వచ్చిందని రా సార్ కానీ ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు న్యూయార్క్ టైమ్స్లో ఫైనలీ ద నోబుల్ అకాడమీ రిట్రియూట్ దేర్ నోబిలిటీ అని రాశారు అంటే ఇన్నాళ్ళు గుర్తించలేకపోయారు వాళ్ళు ఇప్పటికన్నా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారన్నారు అంటే నోబుల్ ప్రైజ్ ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇవ్వటం నోబుల్ కమిటీకే గొప్ప అని చెప్పేసి న్యూయార్క్ టైం వాళ్ళు రాశారు అలా జరిగిన తర్వాత ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నారు మీకు నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా హౌ డి యూ ఫీల్ అంటే అతను ఏదో హంబుల్గా రెస్పాండ్ అయ్యాడు మీకు గనక ఎడ్డింగ్టన్ చేసినట్టు ఇంత దారుణం చేయకపోయి ఉంటే మీకు మీ లైఫ్ చాలా వేరుగా ఉండేది కదా మీ లైఫ్ మొత్తము మీరు ఏదో తప్పు చేసిన వాళ్ళు అలానే బతుకున్నారు అలానే రీసెర్చ్ చేస్తూ ఉన్నారు ఎడ్డింగ్టన్ ఇలా చేసి ఉండకపోతే మీ లైఫ్ ఎలా ఉండేది దాని మీద మీ కా ఒపీనియన్ ఏంటి అంటే అంటే ఇతను మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి ఆయన ఎడ్డింగ్టన్ కాదు సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ అతనికి సర్ బిరుద్ది ఇచ్చింది అంతకండి ముఖ్యంగా ఆయన మా గురువు మాకు నా మా ఇద్దరి మధ్యలో ఏదైనా ఉంటే కానీ నా ముందు ఆయన కొంచెం తక్కువగా మాట్లాడితే నేను ఒప్పుకోను ఏంటి ఆయన ఏదో తప్పు చేశాడు దానికి నేను నా ఒపీనియన్ చెప్పాలని అన్న అడుగుతారేంటి ఆయన నాకు ఏ తప్పు చేయలేదు ఆయన నాకు ఏదైనా ఇస్తే నాకు నేర్పించాడు ఆయన ఆయన అలా చేసి ఉండకపోయి ఉంటే నేను ఇది ఆస్ట్రానమీలోనే స్ట్రక్ అయిపోయి ఉండేవాడిని ఇవాళ నేను ఇన్ని ఫీల్డ్స్ నేర్చుకున్నాను ఇంత గొప్పగా నేర్చుకున్నాను నాకు చిన్నప్పుడే నోబెల్ ప్రైజ్ వచ్చేస్తుంటే నాకు ఇంత రిలాక్స్ అయిపోయి ఉండేవాడిని కానీ నా అలాంటి సైంటిస్ట్ ఎప్పటికి రిలాక్స్ అవ్వకుండా పని చేస్తూనే ఉండాలి అని చెప్పేసి ఆయన ఇలా చేశాడు ఆయన నాకు ఎప్పుడు రెస్పెక్ట్ఫుల్ ఆయన ఎప్పుడు నాకు గౌరవంగానే ఉంటుంది ఆయన ఫోటో ఇంట్లో పెట్టుకుంటానని చెప్పాడు సో ఇంత జరిగినా కూడా అతని గురువు ఇంత ఓపెన్ గా అతని కక్ష సాధింపు చేసినా కూడా గురువు ఇలా ఉండాలి అని ఒక సంస్కారంతో అతను ఎప్పుడూ చాలా హై లో చూసేవాడు అయితే నేను ఐఐలో ఉన్నప్పుడు మాకు ఒక ప్రొఫెసర్ ఉన్నారు ప్రొఫెసర్ జి శ్రీనివాసన్ అని ఆయన చంద్రశేఖర్ వాళ్ళ స్టూడెంట్ ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో చదువుతున్నప్పుడు చంద్రశేఖర్ వాళ్ళ టీచర్ ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో పనిచేస్తున్న ఇర్కీస్ అబ్జర్వేటరీ అని చెప్పేసి దానికి టూ హండ్రెడ్ మైల్స్ దూరంలో ఉంటుంది ఆ అబ్జర్వేటరీలో వారం ఐదు రోజులు పనిచేసి శని ఆదివారాలు యూనివర్సిటీకి వచ్చేసేసి అతను క్లాసులు చెప్పేసి మళ్ళీ వెళ్తాడు ఏడు రోజులు పనిచేసేవాళ్ళు అయితే చాలా చలిగా ఉంటుంది చికాగో అంటే విపరీతమైన చలి ప్రాంతం వింటర్లో పొద్దునే ఎనిమిదింటి క్లాసులు పెట్టేవాళ్ళు అంటే మోకాళ్ళ లోతున్న నడువు లోతున మంచు ఉన్న టైంలో అతను పొద్దునే నాలుగున్నరకి లేచి ఐదింటికి ఒక ట్రైన్ తీసుకొని చికాగో వచ్చి క్లాస్ చెప్పేసి వెళ్ళిపోతాడు అయితే ఈయన శ్రీనివాసన్ గారు అడిగారట ఒకసారి ఎందుకు సార్ ఇంత కష్టపడతారు మీరు ఇంత ప్రొఫెసర్ మీకు నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఇంత వీకెండ్స్ ఇంత ఎందుకు ఇంకా అబ్జర్వేటర్లో పనిచేయటం ఎందుకు మీరు యూనివర్సిటీలో వచ్చేసి ఫుల్ టైం ప్రొఫెసర్గా ఎంజాయ్ చేయొచ్చు కదా ఈ వయసులో ఎంత కష్టపడుతున్నారు ఏంటి పైగా మీ క్లాసులో ఏమైనా వంద మంది తీసుకుంటున్నారంటే లేదు వాళ్ళ క్లాసులో ఇప్పుడు ఆరుగురే ఉన్నారు అతని క్లాసెస్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఈ ఆరుగురి కోసం మీరు ఇంత కష్టపడి అంత ఎందుకు చేస్తున్నారు అంటే అతను అన్నాడు అన్నట్ట కొన్నేళ్ల క్రితం నా క్లాసులో నలుగురే సబ్స్క్రైబ్ అయ్యారు అప్పుడు నేను ఇంతే అంతే చేశాను వీకెండ్స్ వచ్చేసి ఇదే ట్రైన్ తీసుకొని వచ్చాను తర్వాత ఆ నలుగురిలో ఇప్పటికీ ముగ్గురికి ఆల్రెడీ నోబెల్ ప్రైజులు వచ్చేసాయి సో నేను చేసిన పని ముగ్గురికి క్లాస్ చెప్పటం నలుగురికి క్లాస్ చెప్పటం అనేది కాదు నా క్లాస్ తీసుకున్న వాళ్ళు ఏ స్థాయికి వెళతారు అనేదే నాకు మోటివేషన్ అందుకని చెప్పి నేను ఈ పని చేస్తున్నాడు అంటే అంత వయసులో కూడా ఇన్ని ఎదుగుకొని కూడా ఒక రకమైన ప్రతి స్థాయిలో నేను ఏ స్థాయిలో ఉంటే ఆ స్థాయిలో మోర్ దెన్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అనే ఒక యాటిట్యూడ్ ఉన్న మనిషి కాబట్టి క్యాబ్ డ్రైవర్ ఎక్కితే అతని పేరు అడిగాడు ఇక్కడ స్కూల్లో చిన్న పిల్లలు వాళ్ళ టెక్స్ట్ పుస్తకాలు ఈయన లైఫ్ ఉంది కాబట్టి ఏ టెలిస్కోప్ ఏ పేరు పెట్టాలి అంటే ఎక్కడో తమిళనాడులో పుట్టిన ఒక సైంటిస్ట్ పేరు చెప్పారు అండ్ ఫర్ ఫస్ట్ టైం అమెరికన్ గవర్నమెంట్ టూ థౌజండ్ టెన్ లో ఒక విదేశీయుడి సెంటినల్ సెలబ్రేషన్స్ అఫీషియల్ గా చేయరు ఫర్ ఫస్ట్ టైం చంద్రశేఖర్ని టూ థౌజండ్ టెన్ లో పుట్టి వందేళ్ళు అయింది హిజ్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఎవర్ వాక్డ్ ఇన్ అమెరికా అని చెప్పేసి గవర్నమెంట్ పరంగా సెంటినల్ సెలబ్రేషన్స్ జరిగాయి సో ఇంత గొప్ప వ్యక్తి మనకి అంటే మనలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు చంద్రశేఖర్ లిమిట్ అంటే ఏంటి అతని ఆస్ట్రానమర్గా ఏం చేశాడో తెలిసి ఉండొచ్చు కానీ అతని లైఫ్లో అతని ఎదుర్కొన్న కష్టాలు దాన్ని ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనేది మాత్రము ప్రతిరోజు తెలుసుకోవాల్సిన కథ ఎందుకు ఈ అంటే అతను గొప్ప సైంటిస్ట్ అనో గొప్ప హ్యూమన్ అనో గొప్ప యాటిట్యూడ్ అనో పర్సన్ అనో కాదు ఇవాళ ముఖ్యంగా సైమన్ స్నీక్ అన్నట్టు ఒక ఇవాళ ఉన్న యూత్ లో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ అన్నాడు అంటే ఏదైనా పని చేయగానే గా దాని రిజల్ట్ రావాలి ఎవరైనా అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అయ్యి గా జాయిన్ అయితే వాళ్ళు ఇచ్చే కంప్లైంట్స్ ఏంటి నా వర్క్ లో నాకు మీనింగ్ అనిపించట్లేదు నాకు రికగ్నిషన్ రావట్లేదు నా మేనేజర్ నన్ను తొక్కేస్తున్నాడు నా పని బయటపడకుండా ఆయన పని వేసుకుంటున్నాడు ఇవన్నీ కంప్లైంట్స్ అప్పుడే జాయిన్ అయ్యి ఉద్యోగంలో జాయిన్ వన్ ఇయర్ కి లేకపోతే స్కూళ్లలో నా మా అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు ఇలా ట్రైన్ అవుతున్నారు ఒక జనరేషన్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా పని చేసిన వెంటనే ఇమీడియట్గా ఎఫెక్ట్ రిజల్ట్ రావాలి రిజల్ట్ రావాలి అని ఆ ఆ రిజల్ట్ రిజల్ట్ రావటం అనుకోవటంలో తప్పలేదు కానీ దానికోసం కోరికలు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు అలాంటి వాళ్ళు చూడాల్సిన లైఫ్ చంద్రశేఖర్ లైఫ్ అతను ఏ తప్పు చేయకుండా అతను గొప్ప సైంటిస్ట్ అయినప్పటికీ కూడా ప్రతి వాళ్ళు సీక్రెట్ గా అడ్మైర్ చేసినప్పటికీ కూడా ఓపెన్గా ఆహా చంద్రశేఖర్ వచ్చాడు అని ఒక పబ్లిక్ మీటింగ్కి పిలవటము ఒక కాన్ఫరెన్స్ లో ఆయన చూసి రెస్పెక్ట్ చేయటము అనేది ఆయన లైఫ్లో ఎప్పటికీ రాలేదు అతనికి నైన్టీన్ ఎయిటీ త్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది నైన్టీన్ నైన్టీ లో నైన్టీన్ నైన్టీ త్రీలో చనిపోయారు అంటే పది చనిపోయే పదేళ్ల ముందే అతనికి రికగ్నిషన్ వచ్చింది కానీ అతను చేసిన ఫీల్డ్ ఇప్పటికీ చాలా ఫీల్డ్స్ లో అతని చేసిన ఫీల్డ్ ఇంకా టచ్ చేయలేదు అంటే అంత ప్రోగ్రెస్ కూడా కాలేదని ఒక జీనియర్ సైంటిస్ట్ లైఫ్ లాంగ్ స్ట్రగుల్ అవుతూ అతని పేపర్ అతను పబ్లిష్ చేస్తే ఎవరు చదవరు కాబట్టి వేరే వాళ్ళ పేరు మీద పబ్లిష్ చేసి అతని సైన్స్ ని ప్రోగ్రెస్ చేద్దాం అనుకున్నాడు కానీ అతనికి వచ్చినవన్నీ పక్కన పెట్టేసి ఒక సైలెంట్ హీరోగా మిగిలిపోయాడు అందుకని మనకి అంత గొప్పగా ఆయన పేరు తెలియకపోవడానికి కారణం కూడా ఇండియాలో అతని గురించి అంత చెప్పలేదు ఎందుకు అంటే మొదటిగా ఉన్న ఫస్ట్ ఇంప్రెషన్ లోనే సరే మనకు ఉన్నారు కదా విక్రమ్ సారాభాయి పెద్ద పెద్ద సైంటిస్ట్ ఉన్నారు కదా చంద్రశేఖర్ ఒక కాంట్రవర్షియల్ టాపిక్ ఎందుకులే అని వదిలేశారు గానీ అమెరికన్ గవర్నమెంట్ సెంటర్ నెల్ సెలబ్రేషన్ చేసింది కేబ్రిడ్జ్ అతనికి అఫీషియల్గా ఇచ్చింది సారీ మేము అయిపోయింది మా యూనివర్సిటీ వల్ల మీకు తప్పు జరిగిపోయింది అని చెప్పేసి తర్వాత వాళ్ళు గా సారీ చెప్పారు సో ఇలాంటి లైఫ్ వ్యక్తిని మనం చూసి ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి మనకి ఏదైనా కష్టం వచ్చినా లేకపోతే సైన్స్ ఫీల్డ్ లోనే అబ్బో ఒక ప్రాజెక్ట్ చేయాలంటే ఒక ముప్పై ఏళ్ళు పడుతుందా అని ముందే ఆపేస్తే నువ్వు ఒక ఏడాదిలో ఫినిష్ చేసే ప్రాజెక్ట్ చేస్తే నువ్వు ఈ పేరు ఒక ఏడాది గుర్తుంటుంది గుర్తుంటుంది కానీ నీ కాలం కష్టపడి దానికోసం ప్రయత్నం చేస్తే మనిషి మనుషులు ఉన్నంత కాలం నీ పేరు గుర్తుంటుంది అలాంటి ఇన్స్పిరేషన్ నాకు వచ్చిన కథ కాబట్టి ఇవాళ చంద్రశేఖర్ గురించి చెప్దాం అనుకున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలండి మనం శ్రీకాంత్ గారు చాలా